వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ ది యు వాచ్ వి దరిక యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు విప్రో నుంచి మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జాబ్ అప్డేట్ అని చెప్పచ్చు అన్నమాట. సో గాయస్, విప్రో నుంచి వచ్చిన రోల్ ఏంటంటే మనకి డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ రోల్కి వీలు అసలు మొత్తం రోల్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారంటే, సో వాటెవర్ డేటా, సో డేటాని వీళ్ళు ఇన్ఫర్మేషన్గా టర్న్ చేయాలట. ఓకే, దట్ మీన్స్ వీ నీడ్ టు ఇంటర్ప్రిట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఓకే డేటా ఇన్ టు అ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ రిపోర్ట్స్ అవ్వచ్చు, డాష్ బోర్డ్స్ అవ్వచ్చు, ఇంటరాక్టివ్ విజువలైజేషన్ యూజ్ చేసి. ఓకే, ఎవరైతే అనలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకున్నారో చాలా మంచి ఆపర్చునిటీ. సో వీళ్ళేమి స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, ఈ స్పెసిఫిక్ ఈ డేటాబేస్ రావాలనే వీళ్ళు ఇవ్వలేదు. బట్ ద థింగ్ ఏంటంటే, సో డేటాబేస్ మీద కొద్ది నాలెడ్జ్ అయితే ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ మీకు అయితే ఉండాలంటే డేటాని ఎలా చేసే కెపాసిటీ ఉండాలి. దాంతోపాటు ఏమైనా డేటా విజువలైజేషన్ టూల్స్ కనుక మీరు నేర్చుకుని ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలెక్షన్ ఈజీ అవుతుంది. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటే చాలు అన్నమాట. ఓకే, సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి గాయస్. ఈ యొక్క పర్టికులర్ రోల్కి అసలు ఎంత శాలరీ ఉంటుందనేసి నేను కూడా సెర్చ్ చేశాను. ఆన్లైన్ యావరేజ్ శాలరీ చూసుకుంటే మనకి 5 lakhs నుంచి 7 lakhs వరకు కూడా వేరీ అవుతుంది. మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మన శాలరీ చూసే దాన్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేసి కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. సో గైస్, ప్రెసెంట్ స్టార్ట్అప్ కంపెనీస్ దగ్గర నుంచి టాప్ ఎంఎన్సీస్ వరకు కూడా సో మనకి ఈ మధ్య డేటా అనలిస్ట్ జాబ్స్ పడుతున్నాయి. మన యొక్క ఛానల్ చాలా ఎక్కువ పోస్ట్ చేస్తున్నాం. ఈవెన్ మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా మేమైతే పోస్టులు క్రియేట్ చేసి పెడుతున్నాం. అక్కడ కూడా చాలా ఎక్కువ డేటా అనలిస్ట్ జాబ్స్ పెడుతున్నాం. సో బేసిక్ స్కిల్స్ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకొని, పైథాన్ నేర్చుకొని, ఎస్క్యూఎల్ నేర్చుకొని, సో డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ కనుక నేర్చుకొని పెట్టుకుంటే సో డేటా అనలిస్ట్ జాబ్స్కి మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు, రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ చాలా డిమాండ్లో ఉంది కాబట్టి. ఓకే, సో తప్పకుండా అయితే నేర్చుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దాని గురించి ఒక మంచి రీసోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇదే వీడియోలో. సో దానికి ఒక ఐడియా అయితే వస్తుంది. సో తప్పకుండా అయితే కన్సిడర్ చేయండి. ఈ యొక్క రోల్కి చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు విప్రో ఆపర్చునిటీ చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది. సో వీధరికి పేజ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చి ఉంటాను, చెక్ చేసుకోండి గైస్. గైస్ చూస్తే మనకి ఆ యొక్క లింక్లోని క్రిందకి స్క్రోల్ డౌన్ చేస్తారంటే అక్కడ రెడ్ కలర్లో అప్లై లింక్ ఉంటుంది, దాని మీకు ఇచ్చేసిన తర్వాత ఇంకో పేజ్లోకి అయితే వచ్చేస్తారు. డేటా అనలిస్ట్ క్లియర్గా చూడండి సార్. ఇక్కడ ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. సో చక్కగా హైదరాబాద్ మెయిన్ క్యాంపస్ విప్రోలోనే మీరైతే వర్క్ అయితే చేస్తారు. సో డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డేటాబేస్ లీడ్ దగ్గర మీరైతే రిపోర్ట్ చేస్తారని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇదే ఫస్ట్ పర్పస్ ఉంది. ద పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈస్ టు ఇంటర్ప్రిట్ డేటా అండ్ టర్న్ ఇన్ టు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇంటరాక్ట్ విజువలైజేషన్ ఎక్సెట్రా. సో చాలా మంచి ఆపర్చునిటీ డేటా అనలిస్ట్. ఒకవేళ కనుక మీకు స్కిల్ ఉంటే వెంటనే అప్లై చేయండి, స్కిల్ లేకపోతే కనుక మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ చెప్తాను కదా. ఒకసారి నాకు స్కీమే చూడండి. కోడింగ్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ అన్నమాట. సో వీళ్ళు కూడా డేటా అనలిస్ట్ రోల్స్కి చాలా ఎక్కువ జాబ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అక్కడ నుంచే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, గ్రేట్. సో గైస్, మనకి 6 months లైవ్ ట్రైనింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, నేను చెప్పాను కూడా. ఓకే, సో 115+ లైవ్ సెషన్స్ అంటే లైవ్ ట్రైనింగ్ ఇది, లైవ్ సెషన్స్ ఉంటాయి. 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తారు. 230+ అసైన్మెంట్స్ ఉంటాయి. 60+ ప్రాక్టీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, అంటే మీకు ఎలాంటి డౌట్ వచ్చినా వెంటనే అయితే అడిగొచ్చు. సో హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి. మనకి డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వీళ్ళ దగ్గర ఉంది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తున్నారు. గైస్ అరౌండ్ 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఆ కంపెనీస్ ఇవి అన్నమాట. ఈ కంపెనీస్లో మనకి విప్రో కూడా ఉంది, మీరు ఎక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో అట్ ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి అనిపిస్తుంది 162 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయట. ఈ ఆపర్చునిటీస్లో డేటా అనలిస్ట్ కూడా ఉంది, ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. సో దానికి అడిగి స్కిల్స్ చూడండి, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, ఎంఎల్, ఈటీఎల్, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ కనుక మీకు వస్తే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎవరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఓకే, అసలు వీళ్ళు ఏవేమి డీల్ చేస్తారంటే ఎస్క్యూఎల్, పైథాన్, క్యాప్స్టాన్ ప్రాజెక్టు, మొత్తం జనరేటివ్ ఏఐ, పవర్ బిఐ అన్ని మోడల్స్ కూడా ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే డేటా సైన్స్ అయితే నేర్పిస్తారు. దాంతోపాటుగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేసానికి కావాల్సిన స్కిల్స్ అన్నింటి మీద కూడా మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అట్ ప్రజెంట్ ఈ యొక్క ట్రైనింగ్కి మనకి అసలు ఫీ స్ట్రక్చర్ చూస్తే అసలు ఎంత ఉందంటే గైస్ చూడండి, సో 75,000+ జీఎస్టీ అయితే ఉంది. సో ఫస్ట్ 100 seats కూడా మనకి 10,000 rupees అయితే లెస్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 27th April ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, అది కనుక మిస్ అవుతే మళ్ళీ 25th May వెళ్ళిపోతుంది. తొందరగా తీసుకోండి, మంచి డెసిషన్ ఇది. ఇక్కడ నుంచి 5 months కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ట్రైనింగ్ కనుక తీసుకుంటే. 75,000+ జీఎస్టీ అంటే ఇందులో 10,000 తీసేస్తే మనకి 65,000+ జీఎస్టీ అని చెప్పాను కదా. సో ఇందులో మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటే అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లై నోమికి ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేస్తారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. మీకు నచ్చితే తప్పకుండా చేయండి, ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లం పెట్టాలి. ఓకే, గ్రేట్. ఇప్పుడు విప్రో నుంచి
చూపించిన ఓ ఆపర్చునిటీ క్లియర్గా వచ్చే డిస్కస్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ రూల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ డూ పర్పసెస్ చూడండి. ఇన్ఫర్మేషన్ మనమైతే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేస్తామంట, అంటే డేటా వేర్ హౌసెస్, డేటా బేసెస్, డేటా ఇంటిగ్రేషన్ అండ్ మోడలింగ్ టెక్నిక్స్ యూస్ చేసి మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆర్ గ్యాదర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ బేస్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మనమైతే ప్రాపర్గా ఆ డేటాని మ్యానిపులేట్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అన్నమాట. సో ట్రాన్స్ఫార్మ్ చేసి బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, సో ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా విజువలైజ్ చేయాలంటే ఆ డేటాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలన్న దాని మీద మీరైతే వర్క్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ డేటా బేసెస్ మీరు యాక్సెస్ చేయాలి కాబట్టి డేటా బేస్ ఎస్క్యూఎల్ కనుక వచ్చుంటే యాడెడ్ అవుతుంది. దాని మీద పిఎల్ఎస్క్యూఎల్ కానీ ఒక ప్రొసీజర్స్ ఏమైనా రన్ చేయాలంటే ఒక మనకి పైథాన్ లాంగ్వేజ్ వచ్చింటే ఇంకా యాడెడ్ అవుతుంది. విజువలైజేషన్ అడిగారు కాబట్టి సో తప్పకుండా మనకి రిపోర్ట్ జనరేట్ చేయాలి, డేటాని విజువలైజ్ చేయాలంటే ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ కనుక వస్తే యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్, దీనికి గుర్తుపెట్టుకోండి. సో గైస్ నేను చూపిస్తాను చూడండి శాలరీ, ఇక్కడ విప్రో డేటా అనలిస్ట్ శాలరీ హైదరాబాద్లో మనకి ఎంత ఉంటుందని నేను సర్చ్ చేశాను. అకార్డింగ్ టు అంబిబాక్స్ మనకి యావరేజ్ శాలరీ 5.3 lakhs పైన మనకైతే చూపిస్తుంది. అకార్డింగ్ టు మనకి గ్లాస్ డోర్ 5 lakhs నుంచి 8 lakhs పర్ ఇయర్ మనకైతే ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా చూసుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లోనే ఒక్కొక్కలా ఉంటుంది. ఆన్ ఎవరేజ్ 5 lakhs అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది ప్రజెంట్ ట్రెండింగ్ జాబ్ కాబట్టి. ఓకే, ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం సింపుల్, మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లమ్ అంటే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా రీడేట్ అయితే అవుతుంది. మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయమంటున్నారు, చేసేసేయండి. సో యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ డేటా అనలిస్ట్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ మై కంప్యూటర్ యూస్ చేసారు, మీ యొక్క గూగుల్ డ్రైవ్ యూస్ చేసి మీ యొక్క రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ అయితే చేయాలి. ఆఫ్టర్ దట్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ ఫోన్ నెంబర్ అడ్రస్ కమ్యూనికేషన్ ఇచ్చేయాలి. రీలొకేట్ కంపల్సరీ మనం అయితే హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఎస్ఎంఈకి ఇచ్చేయండి. సో ప్రజెంట్ సబ్సిడరీ అంటే విప్రో సబ్సిడరీకి ఏమైనా మీరు ఏమైనా జాబ్ చేశారని అంటున్నారు, లేదు కాబట్టి నువ్వు అని ఇచ్చేయండి. ఎంప్లాయిడ్ ఏమైనా ఉంటే అన్ని, లేకపోతే అన్ని ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేసేయండి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి మీరు ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఎంప్లాయిడ్ అని ఉంటుందా లేదు కానీ ఇక్కడ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని ఇచ్చారు. సింపుల్ ఇక్కడ సోషల్ మీడియా నుంచి ఇచ్చేయచ్చు, ప్లీజ్ స్పెసిఫై అనేది ఇక్కడ మనకి సింపుల్ గూగుల్ అని పెట్టేసేసి సరిపోతుంది. ఓకే, ఎడ్యుకేషన్ టైప్ చూస్తే మీకు ఎడ్యుకేషన్ టైప్ మాట ఇన్స్టిట్యూట్ ఏంటి అక్కడ ఇచ్చేసి ఇక్కడ మీ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నేషనాలిటీ ఇక్కడ ఇవ్వాలి, కరెంట్ ఎంప్లాయర్ ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ యొక్క డీటెయిల్స్, లేకపోతే నాట్ అప్లికల్ పెట్టి ర్యాండమ్ డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈవెన్ ఈ రేజ్ డేట్ ఇచ్చినా నో ప్రాబ్లమ్ అంటే డిస్క్రిప్షన్ ఒకవేళ ఇస్తే రాయండి. అందుకు మీ చేయాలి కరెంట్ సిటీసీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే లేకపోతే 0 అని ఇచ్చేయండి. కరెంట్ నోటీస్ పీరియడ్ అసలు ఎంత తొందరగా జాయిన్ అవుతుంది అనుకుంటున్నారు బేస్ ఆన్ దాకా డేస్ ఇచ్చేసాను గైస్, మాక్సిమం 15 డేస్ పెట్టడానికి అయితే రైట్. అండ్ టైం జోన్ వచ్చేటోడికి ఇక్కడ కోల్కతా అని సెర్చ్ చేయండి. సో ఇండియన్ స్టాండర్డ్ టైం వస్తుంది, అది అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ప్రొఫైల్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. మీరు సబ్మిట్ చేసినట్టు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. విదిన్ 1 or 2 weeks మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే, అంటే మీ యొక్క రెజ్యూమ్లోని వీల్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఏమైనా స్కిల్ సెట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే వాళ్ళు గెట్బ్యాక్ అయితే అవుతారు. సో ఫస్ట్ అయితే టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. ఇది మాట ప్రాసెస్. ఓకే, అన్ని డీటెయిల్స్ అండ్ అన్ని లింక్స్, మా యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా మా వీడియో డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడతాం, మరి కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదై యూ వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.